నేను పెద్ద హీరోనా చిన్న హీరోనా ఏ లెక్కలో వస్తాను సార్? ఖచ్చితంగా పెద్ద హీరోనే వస్తారు. మీరు నాకు ప్రామిస్ చేయండి సంవత్సరం రెండు సినిమాలు యాక్టర్స్ని చేయండి ముందు. అది గట్టిగా చెప్పడకుండా ప్రామిస్ చేశారు కానీ ఆయన ఓ ప్రామిస్ చేయాలి. ఓ సంవత్సరానికి ఒక మంచి సబ్జెక్టులు 100 ఇస్తే అందులో 2 మేము సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే పెద్ద హీరోలు కానీ ఏ హీరో కానీ బాగా డబ్బు తీసుకుని ఫట్టి ఫట్టి సినిమా చేయడం మాకు ఇష్టం ఉంటుందా? మాకు సంపాదించాలని లేదా? అన్నీ ఉన్నాయి కానీ మాకు అయ్యో ఫెయిలియర్ ఇచ్చి ఫెయిలియర్ ఇస్తే పట్టించుకోరండి, ఎవరు పట్టించుకోరు, అలాగే వెళ్ళిపోతాం. బాగా తెలిసిన వాళ్ళు కూడా అలా అలా చూడనట్టు అలా వెళ్ళిపోతారు. సో అలాంటి ఒక డెడికేట్ ఇండస్ట్రీ మనది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏంటంటే సక్సెస్ ఉంటేనే మనకి అన్నీ సక్రమంగా ఉంటుంది. సో ఆ భయంతో ఎక్కడ సక్సెస్ మిస్ అయిపోతామన్న భయంతో ప్రతి హీరో చేసే డిలేలన్నీ తప్ప వాళ్ళకు మంచి ప్రాజెక్ట్ తీసుకురావాలన్న ఒక ఆక్రోషం ఇది తపన ఇదంతా కలిసే వాళ్ళు డిలే చేసేది. అండ్ సబ్జెక్టులు కూడా ఎక్కడ దొరుకుతుందండి? నేను ఇది గరుడ వేగ ఫినిష్ చేసిన తర్వాత కలికి సబ్జెక్ట్ వెతికాము 100 సబ్జెక్టులు విన్న తర్వాతే ఆ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో సబ్జెక్టులు దొరకలేదు. అది యంగ్స్టర్స్ బాగా దాన్ని అర్థం చేసుకుని తీసే డైరెక్టర్స్ కావాలి. అలా వెయిట్ చేసిన దానివల్ల కలికి డిలే అయ్యింది. కానీ కలికి టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మీకు తెలుసా సార్? 74 డేస్. 74 డేస్లో కలికి ఫినిష్ చేశాం. ఆయన 73 డేస్లో ఫినిష్ చేస్తాను అని లెక్క చేసి చెప్పారు ప్రశాంత్ వర్మ. 74 డేస్ తీసుకున్నారు, 1 డే ఎక్స్ట్రా తీసుకున్నారు. ఆయన అదే సినిమాలో హీరో అయిన నేను 60 డేస్లో సినిమా ఫినిష్ చేశాను. సో ఇది ఈ టైంలో ఈ వయసులో, నా వయసు చిన్న వయసే, సో ఈ వయసులో ఇలా ఇంత స్పీడ్ 60 డేస్లో ఫినిష్ చేయడం ఒక రికార్డ్ అన్నది అందరు చెప్పుకున్నారు మా యూనిట్లో. సో అలా ఒక రికార్డుతో మేము చేసి వచ్చాం. సో కలికి ఆయన చెప్పినట్టు బాగా వస్తుంది అనే నమ్మకం. మీరు అందరూ చూసుకోవాలి, బాగా వచ్చినట్టు అనుకుని చూసేయాలి. ఓకే, నెక్స్ట్ దాసరి గారు. దాసరి గారి గురించి మాట్లాడాలంటే ఆయన చెప్పినట్టు రోజులు సరిపోదు. ఆయన గురించి అంత మాట్లాడి ఇప్పుడు ఆయన ఎలా మన మహాత్మా గాంధీజీ ఫాదర్ ఆఫ్ ద నేషను, మన దాసరి నారాయణరావు గారు ఫాదర్ ఆఫ్ ది ఇండస్ట్రీ, ఫాదర్ ఆఫ్ అవర్ తెలుగు ఇండస్ట్రీ. ఆయన ఒక ప్రాబ్లం వస్తే మనమందరూ ఎవరైనా ఆయన దగ్గరే వెళ్తాం. వెళ్ళి మన దాసరి గారికి ఒక ఐడియా అడుగుతాం, ఆయన మంచిగా దాన్ని చేపిస్తారు అని ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళ మనసులో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఎంత అండగా ఉంటారు, ఎంత బాగా ఆప్యాయతగా చూసుకుంటారు. ఇంతమందిని కూడా నేను అనుకుంటాను అందరిలో నన్నే ఎక్కువ గొప్పగా చూసుకుంటారని నేను అనుకున్నాను. కానీ ఎవరైనా చెప్పమనండి, ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఏంటంటే నన్నే గొప్పగా చూసుకున్నారు, నన్నే గొప్పగా చూసుకున్నారు. అదే ఆయన ఒక స్పెషాలిటీ. సో ఈస్ అ గ్రేట్ మ్యాన్, ఈస్ అ లెజెండ్. అండ్ రామ సత్యనారాయణ గారు గ్రేట్, ఆయన పేరులో అవార్డ్స్ స్టార్ట్ చేయడం. కానీ మనం సార్ చెప్పినట్టు మీరు అది నంది అవార్డ్స్కి అంత ఈక్వల్గా తీసుకెళ్ళాలి అంటే అంతగా పర్ఫెక్షన్గా ఇవ్వాలి. కొన్ని ఇవ్వండి, కొందరికి బాగా కలెక్ట్ చేసి హిట్ వచ్చిన హీరోకి బెస్ట్ హీరో అని ఇవ్వండి. కానీ బెస్ట్ యాక్టర్ అని ఇచ్చే వాళ్ళకి మాత్రం రియల్లీ బెస్ట్ యాక్టర్కి ఇవ్వండి. ఓకే, అది మిస్ అవ్వకుండా ఉంటే తప్పకుండా మీ నంది అవార్డ్స్ కంటే పెద్ద అవార్డ్స్ అవుతుంది. ఓకే అండి, ఇంకా ఈ దాసరి గారి గుర్తులో ఈ ఫంక్షన్కి రావడం మాకు చాలా చాలా ఆనందం. ఆయన పేరు నేను చెప్పినట్టు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అవర్ ఇండస్ట్రీ, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, లెజెండ్. ఈ ఫంక్షన్కి మమ్మల్ని పిలిచిందానికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్స్. అందరు గొప్పవాళ్ళు. శంకర్ గారు, మా డైరెక్టర్ గారు, బ్రహ్మాండమైన సినిమా. ఇప్పుడు లంబాడీస్ అందరు నన్ను చూస్తే ఆ పాట పాడేసి వెళ్తారు. ఏ పాట? మేఘాలీవేళ. ఆ పాట ప్రతి లంబాడీ దే ఓన్ మీ బికాస్ ఆఫ్ హిమ్. నే ఆల్వేస్ ఐ థింక్ అబౌట్ హిమ్. సో ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. అండ్ శంకర్ గారితో నేను చెప్తుంటా ఎప్పుడు మన నెక్స్ట్ సినిమా అని, మంచి సబ్జెక్ట్తో వస్తా అంటున్నారు. రండి. ఓకే సార్, అందరికి థ్యాంక్స్ అండి. రామ్మోహన్ రావు గారు మా మంచి ఫ్రెండ్, అదే చెప్తున్నాను, మన అందరి ఇండస్ట్రీ
రెండు స్టేట్స్లో ఉన్నా కూడా మనందరూ ఒకటి, అందరూ ఒకటిగా ఉండి అన్నీ ఒకటిగా చూసుకోవాలి అని నేను ఒక చోటు వెళ్తున్నాను. నేను మాత్రం హిందీ కుర్రాలు అందరూ ఉన్నారు అక్కడ, హిందీ కుర్రాలు పరిగెత్తి వచ్చారు. పరిగెత్తి వచ్చుకుని హే దేకా దేకా జీవిత రాజశేఖర్ అన్నారు. జీవిత రాజశేఖర్ అండి, నేను మాత్రం ఉన్నాను, ఏంటో జీవిత రాజశేఖర్ అంటున్నారండి. సో నా ఇంటి పేరు మార్చేసింది. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe, subscribe to, do subscribe to, please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.